భారత దేశ తొలి గిరిజన మహిళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇంతటి గౌరవమైన స్థానం దక్కినందుకు భారతదేశంలో గిరిజనులకు ప్రత్యేక స్థానం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణ వైఎస్ఆర్సీపీ 9వ వార్డ్ మాజీ కౌన్సిలర్ పాలపర్తి వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో పాలపర్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఒక గిరిజన మహిళకు ఇంతటి గౌరవమైన స్థానం దక్కడం చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా నిలిచిపోతుందని మీ ద్వారా దేశంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నారు. మీ గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలు ఎంపీల చేత ఓట్లు వేయించడం జరిగింది. అలాగే నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అలాగే నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డికి గిరిజనులుగా మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూపూడి ప్రసాద్, ఉయ్యాల వెంకటరాంబాబు, కుంభ బ్రహ్మానందం, మొగలి ఆంజనేయులు, తోకల రామకృష్ణ, ఉయ్యాల వెంకట మల్లికార్జున్ మరియు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి మా గిరిజన బిడ్డ శ్రీమతి ద్రౌపది ముర్ము గారి విజయానికి మేము గిరిజన జాతి మొత్తం కూడా చాలా ఆనందంగా సంతోషంగా వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. మరి ముఖ్యంగా మా గిరిజన జాతి ఎన్నో ఏళ్లగా వెనకబడిన తెగలుగా మమ్మల్ని గుర్తించిన ఈ రోజున మాకు మరి భారతదేశ ప్రథమ పౌరురాలుగా మరి ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించి ఆమెని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం, తద్వారా మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభ్యర్థిని సపోర్టుగా మన రాష్ట్రంలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు ఎంపీల ఓట్లు అనుకూలంగా ఏపించి ఆ విజయానికి సహకరించినందుకు మా ముఖ్యమంత్రి వర్యులకి మేము కృతజ్ఞత చెప్పదలుచుకున్నాం. సామాజిక న్యాయం అనేది మా ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న ఒక మంచి ప్రయాణం. రాష్ట్రంలో అనేక సందర్భాల్లో సామాజిక న్యాయం ఎలా ఉంటుంది అనేది నిరూపించారు. అదే మాటలో కేంద్రంలో కూడా సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో అక్కడ కూడా ఒక గిరిజన మహిళకి రాష్ట్రపతి అవ్వటానికి సహకరించిన మా ముఖ్యమంత్రి వర్యులకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. అట్లానే మాకు స్థానిక శాసనసభ్యులైన నసరాపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్